హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అనుపమ మండలి. ఈరోజు మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకారం ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో మనం నెయ్యి వేసుకొని ఈ కరివేపాకారం తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. బాడీలో డైజెషన్ పవర్ సరిగ్గా లేకపోయినా, పిల్లలు ఆకలి లేదన్నప్పుడు కూడా ఇది కలిపి పెట్టండి, చాలా మంచిది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం నేను కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ధనియాలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, మినపకుళ్ళు, పచ్చిశనగపప్పు ఇవన్నీ హాఫ్ హాఫ్ తీసుకున్నానండి బౌలు. ఇది 1.5 స్పూన్ జీలకర్ర, ఒక 10 తీసుకున్నానండి గింజలు, మెంతులు ఎక్కువ వేస్తే చేదవుతుంది కదా. రాక్ సాల్ట్ తీసుకున్నాను రుచికి సరిపడా. వెల్లుల్లి జస్ట్ నేను అట్లా ఓపెన్ ఒక 10 తీసుకున్నాను వెల్లుల్లి. కొంచెం చింతపండు ఒక 10 to 15, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఒక 2 గుప్పెళ్ళంత బాగా కడుక్కొని ఆరబెట్టేసుకొని ఉంచుకోవాలండి పక్కన. సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని జస్ట్ ఒక స్పూన్ కన్నా ఎక్కువ పట్టదు ఆయిల్, దాంట్లో ఈ పచ్చిశనగపప్పుని కొంచెం వేగనిద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి, ఇది హెల్దీ కూడా. ఇది కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మినపగుళ్ళు యాడ్ చేస్తున్నాను. ఈ రెండు ఒక హాఫ్ వరకు వేగనివద్దాం. సగం వేగాక మిగిలిన యాడ్ చేద్దాం ఒక్కొక్కటిగా. ఇప్పుడు ధనియాలు, ఇదంతా కూడా చాలా మీడియం స్లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం మెల్లగా వేయించుకోవాలండి. జీలకర్ర, మెంతులు యాడ్ చేశాను ఇక్కడ నేను, ఎండుమిరపకాయలు ఇవన్నీ కాస్త బాగా పచ్చివాసన పోయేంతవరకు స్మెల్ మనకు తెలుస్తూ ఉందండి, తెలుస్తూ ఉంటుందండి ఇది వేగుతూ ఉన్నంతసేపు. చూసారు కదా మన పప్పు లోపల దాకా ఫ్రై అవ్వడం. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న గంట కూడా టచ్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే ప్రతి పోస్ట్ మీ దాకా వస్తుంది. ఈ కరివేపాకు మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నేనైతే కాస్త ఎక్కువే తీసుకున్నాను కరివేపాకు. ఇక్కడ లైట్గా కొంచెం ఆకు ముడుచుకున్నట్టు అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను చింతపండు, వెల్లుల్లి జస్ట్ అట్లా పైన వేసి వదిలేసాను. ఈ పూర్తిగా చల్లారాక కానీ వేరే బౌల్లో తీసుకోండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాం. సాల్ట్ కలుపుకొని మిక్సీ చేసుకుందాము. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకారం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో కలుపుకొని మన పెద్దవాళ్ళందరూ తినేవారండి ఇది. మనమే దీన్ని కాస్త అవాయిడ్ చేస్తూ వచ్చాం కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.